Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి ఇది అగ్నిపరీక్షే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకమని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరో ఏడాదిన్నరలో జరగబోతోన్న సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగబోతోన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జననాడిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అందుకనే జగన్ కూడా మార్చిలో జరగబోయే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమని పదే పదే చెప్పింది. మొత్తం 14 స్థానాలకు జరగబోయే ఎన్నికలలో 9 స్థానాలను గెలుచుకోవడం చాలా ఈజీ, మిగిలిన 5 స్థానాల్లో గెలుపు కోసమే కష్టపడాలని అందరికీ జగన్ చెప్పింది. విషయం ఏంటంటే, మొత్తం 14 స్థానాలలో 9 లోకల్ బాడీ కోటాలో ఉన్నాయి, మరో 3 పట్టభద్రుల కోటా, మిగిలిన 2 గ్రాడ్యుయేట్ల కోటాలోనూ భర్తీ అవ్వాలి. ఇప్పుడు సమస్య అంతా ఈ 5 స్థానాల్లో గెలుపు మీదే ఉంది. ఎందుకంటే వివిధ కారణాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జీతాలు 1వ తేదీన చెల్లించడం లాంటి అనేక ఆర్థిక అంశాలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఫేస్ రికగ్నిషన్ లాంటి నిబంధనలతో ఉపాధ్యాయులు మండిపోతున్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు లేవనెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానాలు ఇస్తున్నా వీళ్ళు పట్టించుకోవడం లేదు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వలేకపోవడం జగన్ ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పాలి. ఎన్ని ఖర్చులున్నా ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ల కోసం ప్రతి నెల చివరి వారంలో ప్రభుత్వం సుమారు 6,000 కోట్లు రెడీ చేసుకోవాల్సిందే. ఇందులో ఫెయిల్ అయ్యారు కాబట్టే ఉద్యోగులకు ప్రభుత్వంతో రెగ్యులర్గా గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 26వ తేదీ నుండి ఉద్యమం చేయబోతున్నట్లు ఏపీజేఏసీ నేతలు చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులు ఉద్యమం అంటే ప్రభుత్వానికి ఇబ్బందనే చెప్పాలి. ఎందుకంటే ఆ 5 స్థానాల్లో ఓట్లేయాల్సింది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులే. అందుకనే ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపుపైనే జగన్ ఇంత గట్టిగా చెప్పింది. మరి ఆ 2 గండాలను అభ్యర్థులు ఎలా అధిగమిస్తారో చూడాల్సిందే.